చెప్పండి సార్, ఏంటి టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ అయింది, ఎలా వెళ్తుంది జర్నీ? మీరు కూడా ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా పాదయాత్రలు ఇలాంటివి కూడా చేస్తున్నారు, ఎలా ఉంది సార్ రెస్పాన్స్, ఎలా ఉంది? ముందుగా అందరికీ నమస్కారం అండి. TV24 ప్రేక్షకులందరికీ నమస్కారం. యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది, ఎందుకంటే ఊహించిన మార్పు. పల్లెటూరులన్నీ చాలా సాలిడ్గా ఉన్నాయి జనసేన పార్టీకి. ఎస్పెషల్లీ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో రైతులు కానీ రైతు కూలీలు కానీ అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అంతేకాకుండా మన ఏదైనా హరిజన వాడలు కానీ అందరూ కూడా జరిగిన అన్యాయం అర్థమైంది. ఏదైతే ఎస్టీ సప్లై నిధులు వాడేశారు, మాకు రావాల్సిన షేర్ను కూడా మాకు రాలేదు అనే ఆలోచన ఎవరైతే చదువుకున్న ప్రతి ఎస్టీ సోదరుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మేమే నేను గెలిపించామని చెప్పి ఆయన చెప్పిన సందర్భం, వాళ్ళు చెప్పిన సందర్భం మనం విన్నాం. అంతేకాండా మహాశయన్ రాజేష్ యాక్చువల్గా వైఎస్ఆర్సీపీకి 2019లో చాలా స్ట్రాంగ్గా ఫైటర్ అవుతాం సార్. ఈరోజు అతను తీసుకెళ్ళి ఇబ్బంది పడిన తీరు కానీ, ఎందుకు మీరు మా ఎస్సీ ఎస్టీ నిధులు దుర్వినియోగం చేస్తుంటే పోలీసులు తీసే ట్రీట్మెంట్ కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు. సో టోటల్గా ఇవాళ టీడీపీతో కలిసినందువల్ల మనం ఏంటంటే మా ప్రతిపక్షాలు నోరు నొక్కాలని ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలి. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక తప్పు చేసి ఉంటే, నిజంగా ఆ నిధులు గోల్మాల్ చేసి ఉంటే తప్పకుండా పనిషబుల్, దాంట్లో జనసేన పార్టీ ఎప్పటికీ సపోర్ట్ చేయదు. కానీ ఇవాళ అభియోగం, ఇవాళ మీ మీద ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి, 43,000 కోట్ల అటాచ్మెంట్లు ఉన్నాయి. ఎన్ని సెక్షన్లు ఉన్నాయో కూడా ఇవాళ పేపర్లో రమణ రామారెడ్డి గారు ఇచ్చారు, నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అస్తమానం ఎదరు వ్యక్తి లోపాలని మనం చెప్పి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నా. ప్రస్తుత లుల్టీని ఆపాలనే ప్రయత్నం జనసేన పార్టీ. ఏదైతే ప్రజల ఆస్తి, ఇది ప్రజల ఆస్తి, ఇది ప్రజల ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్తి పోతే ప్రజల ఆస్తి పోయినట్టే, ప్రభుత్వ అప్పు అయితే ప్రజల అప్పు అయినట్టే. ఇవాళ చేసిన అప్పు వడ్డీ కడతా ఉంటే రోడ్లు ఎలా వేస్తాం, ప్రాజెక్టులు ఎలా కడతాం, పవర్ ప్రాజెక్టులు ఎలా కడతాం, తీర ప్రాంతం ఎలా అభివృద్ధి చేస్తాం, పోలవరం ప్రాజెక్ట్ ఎలా నిర్మిస్తాం, వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బు అంతా వడ్డీకి సరిపోతూ ఉంటే ఏ రకంగా మనం ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాం అనేది మిలియన్ డాలర్కి వచ్చినాం. దాన్ని ప్రతి వ్యక్తి ఆలోచింపు చేయాలి. వాళ్ళు మీరు ఇచ్చే నవరత్నాల కంటే ప్రత్యేక హోదా తీసుకురండి, ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వండి, నెలకు 50,000 60,000 సంపాదించి ఆర్థిక పరిపుష్టిని ఇవ్వండి. అంతేగాని మీరు చేసింది నవరత్నాలు ఇస్తున్నాం, అది ఎవరు డబ్బులు ఇస్తున్నాం మెయిన్ ఇక్కడ. అది మనం ఎక్కడైనా చెప్పవలసింది ఏంటంటే నవరత్నాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు ఎదిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఉండే, రేపు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఉండే, లేదా ఇంకొక రాజకీయ నాయకుడు ఏమైనా ఉండే, ఎవ్రీబడి కెన్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఎలాగంటే చాలామంది ఏమనుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టివాడే నేను ట్యాక్స్ పేయిందని, మిగతా వాళ్ళు కూడా మనమేం ట్యాక్స్ కడతలేదు కాబట్టి వాళ్ళు ఏం పడితే మనకెందుకు అనే ఆలోచన. కానీ మోటార్ సైకిల్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ట్యాక్స్ కడతా ఉన్నాం, బజార్లోకి వెళ్ళి కొన్ని ప్రతి రూపాయి మీద జిఎస్టీ చెల్లిస్తూ ఉన్నాం. అంటే మరి అందరూ, ఒక రిక్షా డ్రైవరు, ఒక ఆటో డ్రైవర్, ఒక లారీ డ్రైవర్, ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఇంటికి వెళ్తా వెళ్తా ఒక బిర్యానీ ప్యాకెట్ కొంటే దాని మీద జిఎస్టీ. అంటే మీరు ట్యాక్స్ కడుతున్నారు మీరు. సో మీరు బాధ్యులు పేదల డబ్బు మీద పెత్తందారులు ఎవరు, రాజకీయ నాయకులు. మనకు ఆస్తి ఉందండి, మన ఆస్తి మీద ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి మీద హక్కు మంది, మన ఆస్తి మీద మన పొలం మీద హక్కు మంది, అంతే కదా. మీ పొలం మీద ఎమ్మెల్యే గారి హక్కు, ముఖ్యమంత్రి గారి హక్కు, ఏంటిది? కాబట్టి అది ఆలోచన చేయాలి. ఇదేంటి మనం కట్టి ట్యాక్సీల్ని ఆయన ఇష్టం వచ్చిన ఇస్తానంటున్నాడు. ఇవాళ మీరు, నేను ఒకటే స్టేట్కి వచ్చి అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, మీరు 60 మంది సలహాదారులు పెట్టుకున్నారు సరే, వాళ్ళ వల్ల ఈ రాష్ట్రాన్ని ఒరిగింది ఏం లేదు, ఒక రోడ్డు వేయించలేకపోయారు, తీర ప్రాంతం అభివృద్ధి చేయలేదు, ప్రత్యేక హోదా తీసుకురాలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, మద్యపాన నిషేధం చేయలేదు, సరికదా. మద్యపానం మీద మీ సొంత కంపెనీకి ఆదాయం తెచ్చుకున్నారు, అదేవిధంగా ప్రభుత్వానికి మేము దాంతోనే నవరత్నాలు అని మీరు అంటున్నారు. కాబట్టి మీ సలహాదారులకు ఇచ్చి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మమ్మల్ని అభియోగం చేస్తున్నారు ప్రతిపక్షాలు, ఇది అన్యాయం. మా సలహాదారుల వల్ల ఈ రాష్ట్రాన్ని ఒరిగింది ఇది. మా సలహాదారులకి నెలకి 200,000 రూపాయలు జీతం, 200,000 రూపాయలు జీతం ఇస్తున్నాం. వాళ్ళ ఫెసిలిటీస్ నిమిత్తం బంగ్లాలు ఇస్తున్నాం, వాళ్ళకి కార్లు ఇస్తున్నాం, గన్మెన్లు ఇస్తున్నాం, వీళ్ళ జీతాలు వేసి 200,000 అవుతుంది. మీరు సాక్షి పేపర్కి మీరు ఇచ్చిన యాడ్లు ఎంత చెప్పండి, ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పండి, ఇస్తే ఇచ్చారని చెప్పండి. సాక్షి టీవీకి మీరు ఇచ్చిన యాడ్లు ఎంత, మీకు కావాల్సిన టీవీలకి మీరు ఇచ్చిన యాడ్లు ఎంత?
సో ఈ డబ్బులు మిస్యూజ్ అవ్వకపోతే, ఈ డబ్బు పేద ప్రజలకు ఖర్చు పెడితే, రోడ్లకు ఖర్చు పెడితే మీ నెలకు ఒక 50 కోట్లు ఖర్చు అవుతుందండి, ఒక 300 కోట్లు 400 కోట్లు ఖర్చు అవుతుంది. ఎన్ని రోడ్లు వస్తాయండి? అవును సార్, ఆల్మోస్ట్ వీళ్ళకి ఇచ్చే శాలరీలతో ఇక్కడి నుంచి బేవారు వెళ్తాకు రోడ్ లేదు, ఇక్కడి నుంచి తణుకు వెళ్తాకు రోడ్ లేదు, ఇక్కడి నుంచి బాదంపూడి వెళ్తాకు రోడ్ లేదు. మరి ఎలా, హౌ టు ట్రావెల్? మీరు ట్యాక్సీలు పెంచారు లారీలకి, ఎక్కడ రోడ్లు వేయలేదు, టోల్ గేట్లు పెంచారు, ఇంకా 4 వేస్లో ఇంకా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా రిపేర్లు ఉంటాయి, ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు నేషనల్ హైవేస్ కూడా పనిషబుల్, ఏంటి దానికి డబ్బు కట్టాలి, కట్టద్దు అని చట్టం చెప్తోంది, కానీ ఎవడో టోల్ తీసుకోకుండా వదలలేదు. ఇన్ని రకాలుగా ప్రజల పక్కన ట్యాక్సీలు పడుతూ ఉన్నాయి, కరెంటు బిల్లులు పెంచుతూ ఉన్నారు, నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి, కూరగాయల రేట్లు పెరిగినాయి, ఎరువులు రేట్లు పెరిగినాయి. సో ఇవన్నీ పెంచుకుంటా పోతే డీజిల్ ఆయిల్ రేటు అన్నింటికంటే ఎక్కువ, పెట్రోల్ రేట్ అన్నింటికంటే ఎక్కువ, లిక్కర్ రేట్ అన్నింటికంటే ఎక్కువ. ఎందుకు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన ఎడిషనల్ ఫెసిలిటీ ఏంటి అని అడుగుతున్నాను నేను. దానికి మీరు ఆన్సర్ చేయకుండా అడిగిన దానికి మా నాయకుని తిట్టడం, మమ్మల్ని తిట్టడం, మీరు రిస్క్ ఎందుకు అమ్ముతున్నారు వితౌట్ టెండర్, వితౌట్ యాక్సెప్టెన్సీ మీరు రిస్క్ ఎలా అమ్ముతున్నారు? గత 4-5 నెలల నుంచి ఆ జేపీ కంపెనీ ఎవరిది? అసలు మైనింగ్ కార్పొరేషన్ ఏమైపోయింది? ఎన్ఎండిసి అని ఉండేది, అది ఉందా లేదా? దాని కరెన్సీలో జరుగుతుందా? ఎన్ని టన్నులు మీరు రిస్క్ అమ్మారు, మీ దగ్గర లెక్క ఉందా? దోపిడీ చేస్తారేంటని అడిగితే కేసులు పెడితే. సో ఆ రకంగా ఆయన కానీ మనం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, సిపిఐ సిపిఎం పార్టీలు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎవరు అడిగినా తప్పని వాళ్ళ మీద కేసులు పెట్టమంటే అది చట్టంలో ఎక్కడ లేదు. ఎక్కడైతే ప్రతిపక్షాలు ఎప్పుడు అడుగుతాయి, మీరు అన్యాయం చేస్తే అడుగుతాయి, అన్యాయం చేయకపోతే అడిగితే క్వశ్చన్ లేదు కదా. మీరు అలా పరిపాలన చేయొచ్చు, 51 సీట్లు ఇచ్చినప్పుడు, 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు రాష్ట్రం ఎక్కడ ఉండాలి? అతిపెద్ద పార్టీగా వెలిసింది వైఎస్ఆర్సీపీ ఇవాళ. దేశంలోనే 2-3 స్థానాల్లో ఉన్నటువంటి పార్టీ కేంద్రం దగ్గర తల వంచి బతుకుతుందంటే కేవలం ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఈ 51% ఓట్లని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు వేసి ఆయన నెత్తిమీద పాలు పోశారు. ఎందుకంటే ఆయన కేసుల నుంచి రిలాక్స్ అవ్వడానికి, సిబిఐ కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి, వాళ్ళు అవినీతి లిక్కర్లో కోట్లాది రూపాయలు సంపాదించడానికి, లాటరేట్ ఏదైతే బాక్సైట్ ఎర్రచందనం ఒక రకం కాదు, మీరు చేసే తప్పులు 100 రకాలు ఉన్నాయి. చట్టం తన పని చేసుకుంటుంటే ఖచ్చితంగా మీరు క్యాచ్ అవుతారు, మీరు దొరుకుతారు. కానీ చట్టం వలన అధికారులు ఏం చేస్తున్నారంటే కార్పొరేట్ స్టైల్లో తీసుకొచ్చారు. ఇదండి జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీలాగా ఉంది తప్ప, ఇది సిఐడి మీ చేతిలో ఉంది, పోలీసు మీ చేతిలో ఉంది, ఐఏఎస్లు మీ చేతిలో ఉన్నారు, ఐపీఎస్ఎల్ మీ చేతిలో ఉంది. సామాన్యుడు ఎలా ఎదురు తిరగడు? సామాన్యుడు అడిగితే కేసు పెడుతున్నారు, అడిగితే రేషన్ కార్డు తీసేస్తారు, అడిగితే సైట్ ఎవరు, అడిగితే బియ్యం కార్డు ఉండదు, ఏంటిది ఇలా? ఇలాంటి పరిపాలన ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు కానీ ఎప్పుడు చూడలేదు. అంటే చాలా ఇప్పుడు తమిళనాడులో కూడా మన కక్ష సాధింపులు అంటే కరుణానిధి గారిని జైల్లో వేయించడం, లేకపోతే జయలలితని జైల్లో వేయించడం, అది కాదు. రాష్ట్రాన్ని ఒరిగింది ఏం లేదు, రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్తారు మీరు? మీకు ఇంత ఓటింగ్ మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేద్దాం, ఇంక్లూడింగ్ జనసేన, మేము కూడా తిరుగుతాం మీతో పాటు. రాష్ట్రాన్ని మేలు జరుగుతుంది, విశాఖకు అమ్మకుండా ఆపుదాం, పోలవరం ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేద్దాం, నిరుద్యోగ ఉద్యోగాలు ఇద్దాం, ఇంకో స్టేట్కి వెళ్ళి మన ఏంటి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఉన్న యువకులు వెళ్ళి హైదరాబాద్లోను, పూణేలోను, బెంగళూరులోను, ఢిల్లీలోను, ఎక్కడో విదేశాల్లోనూ తల్లిదండ్రులను వదిలి తల్లిదండ్రులు కానీ పట్టించుకోనేటువంటి పరిస్థితిలో ఆంధ్రాలో తల్లిదండ్రులు బతుకుతూ ఉంటాయి, పిల్లలు ఎక్కడో తండ్రి లేని పిల్లలు ఎక్కడో హైదరాబాద్లో బతుకుతూ ఉంటాయి, వాళ్ళు ఇచ్చి 5,000-10,000 ఉద్యోగాలు చేసుకుని ఒక 5,000 ఇంటికి పంపితే ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? ఎక్కడే మీరు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి, మాకున్న వనరులు మాకు ఇవ్వండి. మీరు ఏదో ఇసుక మీరు ఫ్రీగా అది మనకి ప్రకృతి ఇచ్చింది, ఇసుకని మీరు అమ్ముకుంటూ ఉన్నారు, దాన్ని మీరు కోటేశ్వర్లు అవుతూ ఉన్నారు. లిక్కర్ మీరు క్రియేట్ చేశారు, దాన్ని 50 రూపాయలు 250 రూపాయలు చేశారు. ఇవాళ చూడండి ఇంటింటికి తిరిగి వాలంటీర్ అమ్ముతుంటే పట్టుకున్నారు కృష్ణా జిల్లాలో, ఇంటింటికి తిరిగి 480 బాటిల్తో సీజ్ వాలంటీర్లు. వాలంటీర్ గురించి కళ్యాణ్ గారు మాట్లాడితే అందరూ దుమ్మెత్తిపోశారు, ఇవాళ ఎవరు ఆన్సర్ చేస్తారు? పెన్షన్ డబ్బులతో పారిపోయిన వాలంటీర్, వృద్ధురాలను హత్య చేసిన వాలంటీర్, వివాహితులు లేపుకెళ్ళిపోయిన వాలంటీర్ ఎవరు? హూ ఇస్ ఆన్సరబుల్? ఏఐఎస్ని మీరు ఇన్ఛార్జ్గా వేశారు, ఎవరు ఎవరు ఆన్సర్ చేస్తారు దానికి?
గవర్నమెంట్ అధికారికి ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ పైన పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఒక కలెక్టర్ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, తహసీల్దార్ ఉంటాడు, వివిధ శాఖల్లో పర్యవేక్షణ ఉంటుంది. వాలంటీర్ మీద పర్యవేక్షణ ఏది? రాజకీయ నాయకుల కంట్రోల్. రాజకీయ నాయకులు ఏం చెప్తారు? మన ఓటు అయిపోతే ఓటు తీసేయి, మన గోడ ట్యాప్ కట్ చేసేయి. జరుగుతుంది రాజ్యాంగం ఇది. ఎవరైనా ఏమనుకోండి, రాష్ట్రం బాగుంటే అది పార్టీకి మాకు అధికారం అవసరం లేదు. మీరే పరిపాలించండి, కానీ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించండి, రైతును బాగు చేయండి, పోలవరం పూర్తి చేయండి, ప్రత్యేక హోదా తీసుకురండి, యువతకు ఉద్యోగ క్యాలెండర్ అని చెప్పింది మీరు, మద్యపాన నిషేధం చెప్పింది మీరు, మద్యపాన నిషేధం చేసి మీరు ప్రజల్లోకి వస్తారని చెప్పారు. అయ్యో ప్రత్యేక హోదా రాలేదా అని జోకులు వేశారు, ఇంకా పోలవరం పూర్తి అవ్వలేదా అన్నారు. ఏ ఎక్కడున్నాయి ఇవన్నీ? మీరు రాష్ట్ర ప్రజలు మీరు ఏం సమాధానం చెప్పి ఓట్లు అడుగుతారు? పోయినట్టు 175 ఎలా ఇస్తారు మీరు? అంటే మీరు సంపాదించే డబ్బుతో ఓటు కొనుక్కుని మీరు నెగ్గాలనుకుంటాం, అసంభవం. ఎందుకంటే 14,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆస్తిని తీసుకెళ్ళి పసుపు కుంకాల కింద అందరికీ వేసాడు ఎలక్షన్ ముందు. ఫలితాలు మనం చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బు కూడా ఇది అన్యాక్రాంతంగా డబ్బు వచ్చింది. మనం కట్టి ట్యాక్సీలో దోపిడీ జరుగుతుంది, మనం తాగి లిక్కర్లో దోపిడీ చేస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కంటే డీజిల్ ఆయిల్ రేట్ ఎక్కడ అమ్ముతూ ఉన్నారు, కరెంటు బిల్లు రేట్ ఇక్కడ ఎక్కువ వస్తూ ఉన్నాయి, అన్ని చోట్ల కంటే నిత్యావసర వస్తువుల రేట్లు ఎక్కడ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా సామాన్యుడు కానీ మధ్యతరగతి కుటుంబం ఉన్నవాడు కానీ హైఫై ఉన్నవాడికి పట్టి చూసి తీరుబాటు ఉండదు, లేదా డబ్బులు ఇచ్చి ఇచ్చేయడం తప్ప. కానీ సామాన్యుడు అకౌంటబుల్, ఏంటి నేను 50,000 సంపాదిందాను, 15,000 ఇంట్లో అవుతుంది, ఓ 30,000 రూపాయలు, ఓ 10,000 హాస్పిటల్కి, ఓ 10,000 ఇంట్లో, ఒక 5,000 నేను సేవింగ్ చేసుకున్న లెక్కలో ఉంటాడు. కానీ అదే డబ్బు ఉన్నవాడు నీకు 5,000 అయితే అయితే అయిందిలే. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోండి. ఈ డబ్బు మందే, మన డబ్బు మీద పెత్తందారులు రాజకీయ నాయకులు అంతేగాని. ఇప్పుడు ఆయన అన్నట్టు క్రాస్ వార్, నేను పేదలకి పెత్తందారులకి, నేను ఎవరు పెత్తందారులు ఎవరు పేదలు, సీఎం పేద, 8 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి, 8 లక్షలు భారతదేశంలో అత్యధిక ధనవంతు సీఎంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేద, ఆయనకి పేదల కష్టం ఏం తెలుసు? ఇవాళ మురుకోడల్లో ఉన్నాయి, ప్రతి విలేజ్లో డ్రైన్ లేదు, మంచినీరు ఫిల్టర్ అవ్వట్లేదు విలేజ్లో, మంచినీరు ఇవ్వలేకపోతున్నారు, రోగాలు పాలవుతున్నారు. ఏంటి దీనికి ఎవరు చెప్తారు? పంచాయతీ నిధులన్నీ మీరు వాడుకుంటున్నారు, 15th ఫైనాన్స్ డబ్బులు కూడా మీరు వాడుకుంటున్నారు, మరి ఎలా డెవలప్ అవుతాయి పల్లెటూళ్ళు, ఎలా డెవలప్ అవుతాయి? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. అవును సార్, నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవ్వకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు, ఎందుకంటే అడ్డదారులు సంపాదించేవాడు నేను కాదు కాబట్టి నాకు అయ్యిందానికి అవ్వడానికి నాకు పెద్ద తేడా లేదు. 5 సంవత్సరాల నుంచి నేను ఓడిపోయి ఉన్నాను, 4.5 సంవత్సరాల నుంచి నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజల కష్టాల్లో ఉన్నాను. సో నాకు పెద్ద తేడా లేదు, గౌరవంలో నాకేం తగ్గలేదు, నన్ను చాలా బాగా గౌరవంగా చూస్తున్నారు అందరూ. సో దట్ ఈజ్ ఏంటంటే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మేము కూడా చేసే సర్వీస్. కరోనా సమయం ఉంది, ఏ ఎమ్మెల్యే బయట రాలేదు, ఏ మంత్రి బయట రాలేదు, సచ్చారో బతికూడదు. ఒక జనసేన పార్టీ మాత్రమే చావు కూడా లెక్క చేయకుండా యువకులందరికీ భోజనాలు లేని భోజనాలు ప్యాకెట్లు ఇచ్చాం, ఇక్కడ నిత్యావసర వస్తువులు ఇచ్చాం, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాం, హాస్పిటల్ బిల్లులు కట్టాం. మీరు అడగొచ్చు ఈ ఊళ్ళో అలా చాలామంది, చాలా చోట్ల కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు మనం చనిపోయిన తర్వాత మనం ఏం పట్టుకెళ్ళాం, ఉన్నది 10 మందికి ఆకలి తీర్చాలని ఆలోచనతో పనిచేసే పార్టీ జనసేన పార్టీ. అదే నినాదంతో మా నాయకుడు ఇవాళ మేము పల్లెటూరులో గర్వంగా తిరుగుతూ ఉంటే మా నాయకుడు చేసిన త్యాగం 35 కోట్లు ఆయన సంపదనే, ఏదైతే పేద రైతులకి ఆయన డబ్బులు ఇచ్చారో ఆ ఒక్క పాయింట్ చాలు మనకి రాష్ట్ర చరిత్రలో. ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడు కూడా తన ఆస్తిని కానీ తన డబ్బును కానీ ఈ పేద ప్రజలు పంచిన వైనం లేదు. కావాలంటే ఛాలెంజ్, నేను ఓపెన్గా చెప్తున్నా, ఏ పార్టీ కూడైనా రాజశేఖర రెడ్డి గారు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, విజయభాస్కర్ రెడ్డి గారు చేశారా, లేదా అంతకుముందు ఇంకో సీఎం చేశాడా? ఎవరూ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఎవరూ చేయలేదు. ఒక్క చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్, ఒక్కటి చాలు పట్టుకుంటాడు. ఇవన్నీ మర్చిపోయి కొంతమంది ఎదవలు వాగుతున్నారు, ప్యాకేజ్ ఎవరా ఇచ్చింది ప్యాకేజ్? మీరేమో బ్రోకరేజ్ చేశారా దొంగనా కొడుకులారు, ఎవరా ఇచ్చింది మీ ప్యాకేజ్ చెప్పండి రా. మీరు ప్యాకేజ్ అని ఎదవ ఎవడైనా, మా దగ్గర ఒక ఎంపీ లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ZPTC లేదు, ఒక జెడ్పీ చైర్మన్ లేడు, ఒక మున్సిపల్ చైర్మన్ లేడు, ఎందుకు ఇస్తారండి ప్యాకేజ్ మాకు?